విధంగా మీ ప్రాంతాన్ని కూడా మీరు కౌన్సిలర్ గా ఉన్నారు, మరి ఈసారి మీ ప్రాంతంలో ఏ విధంగా గణనాథుడు ఏర్పాట్లు జరిగాయి అవన్నీ ఏ విధంగా బ్రహ్మాండంగా జరుగుతున్నది? అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఖైరతాబాద్ గణేష్ అంటే యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి గణేష గణనాథుడు మీకు తెలియందేం లేదు. వినాయక చవితిలో నవరాత్రులు పూజ చేసుకొని ఖైరతాబాద్ పూజ నవరాత్రులు ఏ విధంగా సెలబ్రిటీస్ తో కావచ్చు, ప్రజలతో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులతో కావచ్చు ఏ విధంగా ఉంటుందో మీకు అంతా తెలుసు కోలాహలంగా. కానీ అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు ఎదురు చూసేటటువంటిది ఏదైనా ఉందంటే నిమజ్జన కార్యక్రమం. నిమజ్జనంలో శోభయాత్ర ప్రత్యేకంగా ప్రపంచమంతా ప్రజల భక్తులంతా కూడా గమనిస్తూ ఉంటారు. మరి దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి చూసినట్టయితే హారతుల కార్యక్రమం ఆ విధంగా జరుగుతున్నది. అక్కడ శోభయాత్ర ప్రారంభమైనది, అనుకున్న 6:30 సమయానికే శోభయాత్ర ప్రారంభమై ఏదైతే సమయం 11:30 అనుకున్నామో ఒక అరగంట అటు ఇటు అనుకున్న సమయానికి నిమజ్జనం మాత్రం తప్పకుండా. మరి కమిటీ వాళ్ళు కావచ్చు, మరి మేము అదేవిధంగా ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి చూసాం ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి ఈసారి నిమజ్జనం చేస్తామని అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇదే పరిస్థితి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర. మనం పూర్తి ఏర్పాట్లను చూసాం, పూర్తి శోభయాత్ర ప్రారంభం అయిపోయింది. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు గంగవాడికి చేరుకోనున్నాడు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ప్రాంతంలోనే ఉన్నాము. శివశేషన్ థియేటర్, రాజదూత హోటల్, అనంతరం తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా మన సచివాలయం ముందుగా NTR మార్క్ వెళ్ళి క్రేన్ నంబర్ 4 దగ్గర గణనాథుడి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. సో మొత్తానికైతే ఎన్నో రోజులు 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు మరి కాసేపట్లో అత్యంత కోలాహలంగా శోభయాత్ర నడుమ గంగవాడికి చేరు అగ్ని అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నేపథ్యంలో అందరూ కూడా ఎక్కువగా మట్టి గణపతికే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అయితే ఇంత ఉత్సాహమైనటువంటి సమయంలో హైకోర్టులో వేసినటువంటి పిల్ల ఒక్కసారి అందరినీ డిసప్పాయింట్ చేసింది. ఆ ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా చెయ్యొద్దు ట్యాంక్ బండ్లో.